చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన తిథికి సంబంధించి గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఇది చైత్ర మాసము, మన తెలుగు మాసాల్లో మొదటి మాసం. మొదటి మాసంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి, మరి ఈ చతుర్థి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు, అండ్ ఏ రోజు వస్తుంది ఈ తిథి? ఉన్నామా, మనకి శనివారం నాడు ఉంది, కాకపోతే మీకు సూర్యోదయం కనబడదు ఇది. కాకపోతే సంకష్టహర చతుర్థి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం ఉంటే దాన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు దాన్ని. కాకపోతే ఏంటంటే దీని పేరు వికట సంకష్టహర చతుర్థి అంటారు. వికట సంకష్టహర చతుర్థి అంటే దీని వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? చూడండి, ఒక్కోసారి కొంతమందికి ఆకస్మికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆల్ ఆఫ్ సడన్గా ఇబ్బంది అంటే ఎటు నుంచి ఏమొస్తుందో అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. చూసారా, ఎంత బాగానే ఉన్నానండి కానీ సడన్గా నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను ఇబ్బంది పడ్డాను, అంత ధర్మంగా ఉన్నా సరే ఇబ్బంది పడ్డాను అంటూ ఉంటారు. చూసారా, అటువంటి వాటికి ఈ యొక్క సంకష్టహర చతుర్థి చేసుకోవడం ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగుతుంది. అంటే అకాలంగా వచ్చే ఇబ్బందులు, అకాలంగా వచ్చే ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ మనకే కాదు దేవతలకు కూడా, గణపతే దేవతలకు. అయ్యో భలేవారే, మన లలితాహస్రనామాల్లో మనకు ఉంటుంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామం. అందరూ దేవతలు, అందరూ కూడా చక్కగా దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంది. బండాసురుడు యొక్క తమ్ముళ్ళు ఇద్దరు విశుక్రుడు విషంగుడు, ఆయన ఏం చేస్తాడు, వీరి యుద్ధం ఇలా కాదులే అని చెప్పని పైనుంచి ఒక యంత్రాన్ని వేస్తాడు. వేసినప్పుడు వీళ్ళల్లో ఒక తెలియని వైరాగ్యము, లేకపోతే మనం యుద్ధం చేస్తే మనకేమొస్తుందిలే, మహా అంటే బండాసురుడికి వస్తుంది లేకపోతే అమ్మవారికి వస్తుంది అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళిద్దరి ముఖాల్లో నుంచి నవ్వుల నుంచి వచ్చినవాడు, వీళ్ళిద్దరి నవ్వు నుంచి వచ్చినవాడు గణపతి. కాబట్టి వాళ్ళకు ఆ వైరాగ్యాన్ని తొలగించడానికి ఆ అమ్మవారు బయటికి రాగానే అడుగుతాడు, అమ్మ ఏం చేయాలంటే వాడు ఎవడేదో పెట్టాడరా వెళ్ళి చూడాలి. వాళ్ళు ఎవరు కూడా ట్రై చేయలేకపోతారు అది ఎక్కడ పెట్టారు ఏంటనేది. అప్పుడు వెళ్ళి ఒక గుద్దుతో ఆ యొక్క విఘ్నశిల యంత్రాన్ని బద్దలు కొడతాడు. అలా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కొక్క చతుర్దశి ఉన్నప్పుడు ఆ రోజున్న ప్లానటరీ పొజిషన్స్ని బట్టి ఆ రోజు చేసుకునేటువంటి దేవత ఆరాధన ద్వారా ఆ ఫలితం ఉంటుంది. ఈ సంకష్టహర చతుర్థికి ప్రధానంగా పసుపు గంధము కలిపిన నీటిని తీసుకొని గణపతికి అభిషేకంగా చేయడము చేసినట్లయితే ఏమవుతుంది అంటే చేయడము, అదేవిధంగా ఉండ్రాళ్ళు మా నైవేద్యంగా పెట్టడం, అంత స్తోమత లేదు చేయడం రాదు కొంతమందికి, కనీసం ఏదైనా ఫలమైనా సరే పెట్టచ్చు. ముఖ్యంగా గరికతో స్వామివారిని అర్చించడం ద్వారా ఏమవుతుందంటే గరిక కేతువుకి సంబంధం అమ్మ. ఇప్పుడు ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ కేతుగ్రహ ప్రభావం సరిగ్గా లేదనుకోండి, అంటే కేతువు పాజిటివ్ దీంట్లో లేడనుకోండి, వాళ్ళకేమవుతుంటుందంటే ఎప్పుడు ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి. పాజిటివ్ దాంట్లో ఉండడం, నెగిటివ్ ఉండడం అంటే ఏమిటంటే పాజిటివ్ దాంట్లో ఉంటేనేమో వాళ్ళకి స్పష్టమైనటువంటి జ్ఞానము, అంటే దేన్ని వదిలేసేయాలి దేన్ని పట్టుకోవాలని తెలుస్తుంది వారికి. కొంతమంది చూడండి, పట్టించుకోలేని విషయాలను పట్టించుకొని తిరుగుతూ ఉంటారు, వదిలేయాల్సింది వదలరు, దానివల్ల అనవసరంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కేతువు కనుక ఎవరి జన్మజాత చక్రంలో ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడంటే మంచి గురువుతో ఉన్నాడు లేకపోతే మంచి సంతో ఉన్నాడు అనుకోండి, ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఒక రేంజ్లోకి వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తాడు కేతువు. అందుకే కొంతమందికి 7 నెంబర్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది వారికి. 7 నెంబర్ కనుక వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా మంచి దీంట్లోకి వచ్చింది అనుకోండి, లక్కీ నెంబర్గా కానీ వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్తారు. మీరు కనుక పెద్ద పెద్ద వాళ్ళు సచిన్ టెండూల్కర్ చూసుకుంటే 7 నెంబర్లో ఉంటుంది అతన్ని. అట్లా ఏంటంటే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది కేతువు. ఆ కేతువు సరిగ్గా లేనప్పుడు మనం అధిష్టించాల్సిన దేవత ఎవరంటే గణపతి. మాటిమాటికి లైఫ్లో ఏదో ఆటంకం జరుగుతుందండి, ఎన్ని సంకష్టహర చతుర్థులు చేసుకుంటే అన్ని ఆటంకాలు తొలగుతాయి. కాబట్టి ఈ యొక్క వికటము అంటే ఒక్కోసారి చూడండి మనకు వికటిస్తుంది అంటూ ఉంటారు మనం ఏదైనా చేస్తే, అలా ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుందండి, ఇబ్బంది పడుతుందండి అని అనుకునేటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం ద్వారా మనకు ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా
చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎన్ని సంఘర్షాలు చేయాలండి అంటూ ఉంటారు. నేను ఏమడుగుతానంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా ఏమండి నేను ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకోవాలండి, నేను ఇంతకంటే ఇంక నేను శాలరీ తీసుకోనండి, నేను ఫ్రీగా చేస్తానండి ఎవరైనా అంటాడు ఆ జాబ్కి వెళ్ళి, నాకు ఇంకా ఎంత పెంచుతారండి, నా శాలరీ 50 ఇస్తున్నారు కదా నాకు 60 చేయండి, వేరే వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మీరు ఇలా చేశారు అక్కడైతే ఇంకా బాగా ఫుడ్ పెట్టారంటారు. ఇంకా రకరకాల మనం అన్నిట్లో మనం ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటున్నాం. దేవతా సంబంధించింది కూడా ఇన్ని చేసి ఆపేసేయాలా, అమ్మయ్యా ఇంక చేసేస్తే చాలు అనుకునే దానిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే సంకష్టహర చతుర్థులు కానివ్వండి, అమావాస్య పౌర్ణమి చతుర్దశి, అదేవిధంగా అష్టమి నవమి సంబంధించిన తిథుల్లో అమ్మవారిని ఆరాధించే విషయాలు కానివ్వండి, ఏకాదశులు చేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ ఏంటంటే మనం ఎనర్జైజ్ చేసుకుంటున్నాం. మనం ఎంత ఎనర్జైజ్ చేసుకుంటే అంత బాగుంటుంది. సింపుల్ అమ్మా, ఏం లేదు. మీరు పూజ గదిలో కూర్చొని ధ్యానంలో కూర్చొని లేదా లలితహస్తనామాలు చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఉండే మీ మైండ్ సెట్కి, ఏదో పొద్దున్నలే సడావిడిగా స్నానపానాలు చేసేసుకొని ఏ పూజ పునస్కారాలు లేకుండా బయటకు వచ్చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు. అంతదాకిందికి వెళ్తూ వెళ్తూ ఆలయంలోకి వెళ్ళొచ్చాము, వెంటనే మనకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది అందరూ చూస్తారు, ఎనర్జీస్ ఆ పాజిటివ్ ఎనర్జీ అందరూ దాన్ని ఫీల్ అవుతారు, అందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఎందుకు మిస్ చేసుకుంటావు, ఆ ఇంత చేస్తే అయిపోతుందేమో అని, ఇంకా చేయాలా, ఇక నీ కోసం చేసుకుంటున్నావు భగవంతుడి కోసం కాదు. ఈ సంకష్టహర చతుర్థి కూడా నీకోసమే, ఆ భగవంతుడు మనల్ని కరుణించడానికి ఫలానా తిథి రోజు అయితే నేను ఎక్కువ అనుగ్రహిస్తాను, ఎక్కువ ఆటంకాలు ఉంటే ఈ తిథి రోజు చేసుకోండి. మనం ఎందుకు ప్రతిసారి సంకష్టహర చతుర్థికి ఎందుకు మనం చేస్తున్నాం ప్రోగ్రామ్ అంటే, ఇంకా కొత్త వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే తెలుసుకోవాలి. చాలా చిన్న చిన్న దీనిలో మీకు ఏమీ పెద్దగా కొన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శుభ్రంగా గణపతి బొమ్మ ఉంటే గణపతి బొమ్మ, లేకపోతే ఒక చిన్న మన పసుపుతో అయినా తయారు చేసుకుంటారు, చక్కగా తయారు చేసుకొని దాని మీద పసుపు గంధం కలిపిన నీటితో ఉద్దరణతో ఓం గం గణాధిపతి నమః అనుకుంటూ వేస్తారు. అది అయిపోయిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకోవచ్చు, ఇంట్లో జల్లొచ్చు. ఓం గం గణాధిపతి నమః చేసుకుంటూ అది చేసి ఆ నీళ్ళని కొంచెం ఇంట్లో జల్లితే కూడా ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది దానివల్ల. అది ఆ రోజు చేస్తే ఇంకా మరింత ఫలితం కలుగుతుంది. అవును, ఫలితం కలుగుతుంది. ఆ తీసుకెళ్ళి మొక్కలో కూడా వేయొచ్చు ఆ నీటిని, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ప్రత్యేకంగా ఏమైనా నైవేద్యం సమర్పించవలసింది ఉంటుందా? ఒకటేనమ్మా, శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే మీకు స్తోమత ఉంది, మీరు ఉండ్రాళ్ళు కుడుములు ఏం పెడతారో పెట్టండి. స్తోమత లేదు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, లేదా శారీరకంగా మీరు ఆరోగ్యంగా లేరు పెద్దగా, చిన్న ద్రాక్ష పండు పెట్టినా స్వామివారు తీసుకుంటాడు. సో కాబట్టి భక్తితో ఏది మనం సమర్పించినా చాలా సంతోషం, మన కోసం పెడుతున్నాం, మన కోసం చేసుకుంటున్నాం. స్వామికి ఏమి ఇవేమి లోటు కాదు ఆయనకి, ఆయనకి మనం పెడితేనే తింటాడా అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన కోసం మనం చేసుకుంటున్నాం, అది చూసి ఆ ప్రసాదాన్ని ఆయన చూసింది మనం స్వీకరిస్తే మనకు మంచిది. మంచిది. సో కాబట్టి దాన్ని బట్టి మనమే డిసైడ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా వివరించారు గురువు గారు, చక్కటి పరిష్కారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది వికట సంకష్టహర చతుర్థి. మరి మనకున్నటువంటి అష్ట కష్టాలను తొలగించేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని ఏ విధంగా మనం చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, అసలు ఏం చేయాలి, పూర్తి వివరాలు గురువుగారు చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.